ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ రోజు గాంధీ ఆసుపత్రికి వెళ్లి కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. దవాఖానాలో కోవిడ్ చికిత్స సదుపాయాలపై అధికారులతో సమీక్షించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. సీఎం రాక నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మూడవ వార్డు బాలంరాయి పలు కాలనీలలో శానిటైజేషన్ చేయిస్తున్న మాజీ బోర్డు మెంబర్ అనిత ప్రభాకర్. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఉద్యమకారుడు కంటోన్మెంట్ మాజీ బోర్డు మెంబర్ అనిత ప్రభాకర్ కంటోన్మెంట్ మూడవ వార్డు బాలంరాయిలో తెలిపారు. కరోనా మహమ్మారిని తుదిముట్టించేందుకు బుధవారం తన సొంత వాహనం ద్వారా సొంత ఖర్చులతో కంటోన్మెంట్ మూడవ వార్డులోని బాలంరాయిలో హైపోక్లోరైడ్ మిశ్రమ ద్రావణ స్ప్రే నిర్వహించారు. అలాగే కార్ఖానా, మడ్ఫోర్డ్, అన్నానగర్, అంబేద్కర్ నగర్, గన్రాక్ కాలనీ, పీఎన్టీ కాలనీ, టెక్స్ట్ బుక్ కాలనీ, ప్రైస్ కాలనీ, విమన్ నగర్ ప్రాంతాల్లో జరగనున్నట్లు ప్రభాకర్ తెలిపారు. మందు కొట్టడం సాయంత్రం కొట్టలేము కాబట్టి అందుకే మేము సొంతంగా పంట తీసుకొని అందుకొని ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ప్రతి కాలంలో ఇంటింటి కుట్టాలని సంతం చేయాలని కోరుకుంటూ మరి ఇంటింటి కూడా మేము కరెంట్ రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే మా గవర్నమెంట్ కూడా ముఖ్యంగా ట్రస్ట్లు కానీ మరియు కరోనా పేషెంట్ అందరూ కూడా గాంధీ దవాఖానలో ఇంకొని అవుతూ ఉంది. కరోనా ఎక్కువ కావడం వల్ల మరి చూసి అవుతూ ఉంది కాబట్టి దానికి అందరూ పేపర్ అవసరం లేదు. కరోనా రాదు, పేపర్స్ వస్తాయి కాబట్టి సగం భయం మనం బలం కాబట్టి ఇంకే పేపర్ కూడా ఉండండి. మనం దూరం కొడతాం, మాస్క్ ధరించుకుందాం, అదేవిధంగా అందరం తక్కువ బయటికి వెళ్దాం, ఇంట్లో కూడా చూసి ఉండండి, దూరం పట్టించండి. మరి కరోనా వస్తారు ఇంటికి పోయి చూడండి, ఎందుకంటే భయపడదు అవసరం లేదు. వాళ్ళని చూసి వాళ్ళని నచ్చే పండుగ కూడా పోతే మన అండ కరోనా బాధిత కుటుంబాల్లో ప్రతి ఒక్కరి ఇంటి వద్ద శానిటేషన్ చేస్తున్నాం శ్రీ గణేష్ ఫౌండేషన్. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని నాల్గవాడ్ లక్ష్మీనగర్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో కాలనీవాసులు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేష్ గారికి సమాచారం ఇవ్వడంతో శ్రీ గణేష్ గారు వెంటనే ఆ ప్రాంత పరిసరాల్లో స్ప్రే చేయమని ఆదేశించడంతో శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం సోడియం హైపోక్లోరైడ్ ద్రావను స్ప్రే చేయించడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీనగర్కు చెందిన వీరాములు కరోనా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో 50,000 రూపాయలు రాములు నివాసం దగ్గరికి వెళ్లి అందజేశారు తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహకు. రాములు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దల శారద, సూర్యనారాయణ, ఆండాలు, నరసమ్మ, లక్ష్మి, యాదగిరి, అశోక్, కాశీం ప్రవీణ్, రిచర్డ్స్ రాజు, బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.